Hello viewers, welcome back to the channel. Ivalti video lo manam growth scan ante third trimester lo teese mottamodati scan ni gurinchi dani yokka uses gurinchi elanti findings ni growth scan dwara identify chestaru ane vishayalanni kuda ee video lo manam clear ga telusukundam. Mari video laki velle mundu naadi oka chinna request, evaraithe mana channel ni first time chustunnaro subscribe cheskondi, alage pakkane unde bell icon ni activate chesukunnatlayite nenu chese prati oka useful video మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ గ్రోత్ స్కాన్ అనేది థర్డ్ ట్రైమిస్టర్లో తీసుకునే స్కాన్. ఈ గ్రోత్ స్కాన్లోనే అంటే మీ పేర్లోనే ఉంది గ్రోత్ స్కాన్, అంటే బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేసే స్కాన్ అన్నమాట. సో ఇది ప్రీవియస్గా 6th month బిగినింగ్లో టిఫా స్కాన్ తీసుకున్నాం కదా, ఈ లోపలే మళ్ళీ గ్రోత్ స్కాన్ అనేది మ్యాండేటరీ అని చాలామందికి క్వరీస్ వస్తూ ఉన్నాయి. మరి ఈ గ్రోత్ స్కాన్ అనేది దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి గ్రోత్ స్కాన్ అంటే బేబీ యొక్క డెవలప్మెంట్, అంటే గ్రోత్ ఎలా ఉంది, బేబీ యొక్క ఎదుగుదల ఎలా ఉంది అనేది తెలుసుకోవటం నెంబర్ వన్ అన్నమాట. సో ఇన్ కేస్ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా లేదంటే బేబీ యొక్క గ్రోత్ తగ్గుతున్నా ఇమీడియట్గా మనం ప్రిలిమినరీగానే మనం అసెస్ చేసుకొని దానికి తగిన మెడిసిన్స్, అంటే ఇంకా ఒక నెల వరకు అంటే 9th month లోపల బేబీ యాజ్ యూజువల్గా నార్మల్ గ్రోత్ అయ్యేదానికి తగిన మెడిసిన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ గ్రోత్ స్కాన్ అనేది 28 నుంచి 32 వీక్స్ లోపల మీరు గ్రోత్ స్కాన్ అనేది తీసుకోవచ్చు. సో నెంబర్ 2 వచ్చేసి ఈ గ్రోత్ స్కాన్ వల్ల ఇంకా యూజెస్ ఏంటి అంటే బేబీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, అంటే బేబీ ఇంకా థర్డ్ ట్రైమిస్టర్ కదా, ఏ టైంలో అయినా కూడా 9th month బేబీ హెడ్ పైకుందా కిందకుందా, కాళ్ళు ఎలా ఉన్నాయి, బ్రీచ్లో ఉందా, సెఫాలిక్ పొజిషన్లో ఉందా, పొజిషన్ కూడా తెలుసుకోవటం ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ గ్రోత్ స్కాన్లో బేబీ యొక్క పొజిషన్ గురించి కూడా చెప్తారు. నెంబర్ 3 వచ్చేసి మూమెంట్స్, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, అంటే బేబీ మెడ చుట్టూ బొడ్డుతాడు వేసుకొని ఉందా, అంటే ఎన్ని విధాలుగా వేసుకొని ఉంది, రెండులా వేసుకొని ఉందా, ఒక సర్కిల్లో వేసుకొని ఉందా అనేది కూడా ఈ గ్రోత్ స్కాన్లో ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే అంబ్లికల్ కార్డ్, ఈ అంబ్లికల్ కార్డ్లో వెయిన్స్, ఆర్టరీస్, బ్లడ్ సప్లై ఎలా ఉంది, అంటే ప్రాపర్గా బ్లడ్ సప్లై అనేది బేబీకి అందుతుందా లేదా అనేది కూడా ఈ గ్రోత్ స్కాన్లో ఐడెంటిఫై చేస్తారు. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే బెస్ట్ అపాన్ ద కండిషన్ బట్టి, అంటే మదర్ యొక్క కండిషన్ బట్టి, బేబీ యొక్క కండిషన్ బట్టి వాళ్ళకి వీక్లీ వన్స్ స్కాన్ తీయటము లేదంటే వీక్లీ ట్వైస్ అడ్వైస్ చేయటం అనేది రూలౌట్ చేస్తారనమాట, అంటే ఒక స్కాన్ను బట్టి రూలౌట్ చేయటం ఈజీ. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ప్లజెంటా, ప్లజెంటా అనేది ఎలా ఉంది, అంటే పైభాగంలో ఉందా, కింది భాగంలో ఉందా, లేదంటే ప్లజెంటా ద్వారా బొడ్డుతాడు ద్వారా బేబీకి సరిఫరా బ్లడ్ సర్క్యులేషన్ అందుతుందా లేదా అనేది కూడా ఈ గ్రోత్ స్కాన్లో కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి గ్రోత్ స్కాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ప్రీవియస్ స్కార్స్, అంటే ప్రీవియస్ సిజరియన్ చేసుంటే 7th month ఎండింగ్ ఆర్ 8th month బిగినింగ్ అనమాట. సో ఈ టైంలో ఆ స్కార్ ఏదైనా ఆ డెప్త్ కానీ అంటే ఆ లెంత్ అనేది పల్చగా ఉందా, ఏదైనా మళ్ళీ రీస్టిచ్చెస్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఈ 1 month వరకు సరిపడా ఆ స్కార్ దగ్గర అంటే కుట్లు వేసిన దగ్గర ఎటువంటి చీలిక కానీ లేదంటే ఆ యొక్క మందం ఎలా ఉంది అనేది కూడా ఈ 8th ఈ యొక్క గ్రోత్ స్కాన్లో చెప్తారనమాట. నెక్స్ట్ ట్విన్ బేబీస్కి ఎలా అంటే ఈ యొక్క ట్విన్ బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఒక బేబీ నుంచి ఒక బేబీకి పోతుందా, లేదంటే రెండు అంబ్లికల్ కార్డుల నుంచి రెండు బేబీస్కి సపరేట్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది త్రూ ప్లజెంటా ద్వారా పోతుందా లేదా అనేది కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఇప్పటి వరకు అపోహలు ఉన్నాయో గ్రోత్ స్కాన్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, లేదు డైరెక్ట్గా 9th month తీసుకొని డెలివరీకి ప్రాసెస్ ఇండక్షన్లో పెట్టుకోవచ్చు లేదంటే ప్రాసెస్ చేసుకోవచ్చు డెలివరీ ప్రాసెస్ అలా అనుకొని ఇగ్నోర్ అయ్యే వాళ్ళకి ఈ ఒక్కసారి ఈ వీడియో చివరి వరకు కానీ చూసినట్లయితే ఈ టాపిక్కి గ్రోత్ స్కాన్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈజీగా మీకు ఐడెంటిఫై అవుతుంది. దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకొని మీరు ఫాలోఅప్ చేసుకున్నట్లయితే బేబీ మీరు అంటే ఇంకా మహా అంటే 2 మంత్స్లో మీరు ఒక మంచి బిడ్డకు తల్లి కాబోతున్నారు. అలాగే మీరు హెల్దీగా ఉండాలా, బేబీ హెల్దీగా ఉండాలంటే కంపల్సరీగా డాక్టర్స్ చెప్పిన ఈ గ్రోత్ స్కాన్లు అనేది ఫాలోఅప్ చేసి బేబీ ఎంతమాత్రం గ్రోత్లో ఉంది, గ్రోత్ రిటార్డేషన్ ఏదన్నా ఉందా అనేది ప్రీవియస్గానే మీరు అంటే ముందుగానే తెలుసుకొని దానికి తగిన రెమెడీస్ అనేది ఫాలోఅప్ చేసినట్లయితే ఇన్ కేస్ బేబీ
గ్రోత్ అనేది తక్కువగా ఉన్నా లేదంటే ఉమ్మనీరు అనేది తక్కువగా ఉన్నా మీరు కరెక్ట్ చేసుకొని ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీకి చక్కగా హెల్దీగా ఉండొచ్చు అన్నమాట. మరి ఇదండి వీడియో గ్రోత్ స్కాన్ యొక్క ఇంపార్టెంట్. గ్రోత్ స్కాన్ ఏ నెలలో తీస్తారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలాంటి ఫాల్ట్ ఫైండింగ్స్ అనేవి గ్రోత్ స్కాన్లో ఐడెంటిఫై చేస్తారనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.